మూడూరు శివార్లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తా ఉండగా కరీంనగర్ నుంచి జగిత్యాల వైపునకు వస్తున్నటువంటి ఒక ఆటో ఓవర్ స్పీడ్తో వెళ్తూ ఉండగా అనుమానంతో అట్టి ఆటోని చెక్ చేయగా అందులో ఒక ఇద్దరు వ్యక్తులు కలరు. ఆ ఇద్దరు వ్యక్తులు విచారించగా వారు మన గంజాయిని తరలించడం జరుగుతూ ఉంది, సప్లై చేస్తూ ఉన్నారు. అట్టి దాని మీద విచారణ చేయగా వారు ఈస్ట్ గోదావరి జిల్లా దొంగరాయ్ విలేజ్ రామగిరి మండలంగా తెలిసినది. వాళ్ళు కూలి పని చేసుకుంటూ అక్కడ జీవిస్తూ ఉంటారు. వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడటంతో ఏదైనా తొందరగా సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలని ఉద్దేశంతో ఏదైనా ఒక పని చేయాలి అనే ఆలోచనతో తక్కువ ధరకే అక్కడ ఒరిస్సా నుంచి ఒక గుర్తుదరిచిన వ్యక్తి దగ్గర నుంచి ఈ యొక్క గంజాయిని కొనుగోలు చేశారని తెలిసింది. అట్టి గంజాయిని ఇక్కడ కరీంనగర్ చుట్టుపక్కలలో వారీలలో పనిచేసినటువంటి వ్యక్తులకి అమ్మడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ ఏరియాకు వస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో మనం విచారించగా వారి దగ్గర నుంచి మనకి గాంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్టి గాంజాయి 9 ప్యాకెట్లు కలవు, ఒక్కొక్క ప్యాకెట్ 2 కిలోలు విలువ కలిగింది, 2 కిలోలు కలిగి ఉండగా మొత్తం 16 కేజీల గాంజాయిని వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ గాంజాయి ఎంఆర్ఓ గారి సమక్షంలో పంచనామా నిర్వహించి వారి మీద కేసు నమోదు చేసి కోర్టుకి సరెండర్ చేయడం జరిగింది, రిమాండ్ పంపడం జరిగింది.